హాట్ హాట్ అంశాలపైన డిబేట్, హాట్ టాపిక్ స్వాగతం. మొన్ననే సిద్ధం సభ నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లక్షలాది మందిని సేకరించగలిగింది, అది సక్సెస్ అయింది. అయితే దానికి పోటీగా నిన్న ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగినటువంటి సభ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఏకంగా అటెండ్ కావడం, లక్షలాది మంది హాజరయ్యారు, దీంతో ఘనమైనటువంటి కార్యక్రమం నిర్వహించగలిగింది. పోటీ సభలు ఒకదానికి వెనకాల ఒకటి అన్నటువంటిది ఆ ప్రాంతంలో గుంటూరు ప్రకాశం జిల్లాలో పబ్లిక్ అందరూ చూశారు. అయితే నరేంద్ర మోడీ సభ ఇంపాక్ట్ ఇప్పుడు ఎన్డీఏ వైపుకి ప్రజలు మళ్ళడానికి ఉపయోగపడుతుందా, ఈ సభల నేర్పినటువంటి కొత్త అంశాలు ఏంటి, ఎన్డీఏలో ఏదైతే కీలకంగా భాగస్వామిగా చేరినటువంటి భారతీయ జనతా పార్టీ కరెక్ట్గా ప్రోగ్రాం బిగిన్ అయిన వెంటనే నరేంద్ర మోడీ సభతో ఒక సంచలనమే సృష్టించింది, ఈ నేపథ్యంలో ఈ ఇంపాక్ట్, ఈ కాంబినేషన్ ఏ మేరకు పనిచేస్తుంది, నరేంద్ర మోడీ ఉపన్యాసం, దాని తర్వాత రాష్ట్రంలో వచ్చేటటువంటి మార్పు, ఈ అంశానికి సంబంధించిన చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సింగళూరు శాంతి ప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, డాక్టర్ సుహాసిని ఆనంద్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, అలాగే అధికార ప్రతినిధి చెవుల కృష్ణాంజనేయులు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా కృష్ణాంజనేయులు గారు ఎలా చూస్తారు దీన్ని? సాయి గారు గుడ్ ఈవినింగ్, ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా నమస్కారం. నిన్న జరిగినటువంటి ప్రజాగళం సభ చాలా తెలివిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీకి సంబంధించినటువంటి సభ కింద ఎన్డీఏ సభ కింద దీన్ని మార్చారు. ఎన్డీఏ సభకి తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి సభకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, తెలుగుదేశం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి సభ అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ యొక్క బలం ఎంత, తెలుగుదేశము జనసేనకు ఉండేటువంటి బలం ఎంత, వీళ్ళ వెనకాల బీజేపీ నుంచోవలసినటువంటి పరిస్థితి. ఎన్డీఏ అనేటువంటి పేరుతో బీజేపీ ఎన్డీఏని లీడ్ చేసేటువంటి పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సభను నిర్వహించినట్టుగా చూపించారు. అంటే ఎన్డీఏలో తెలుగుదేశము, అదేవిధంగా జనసేన భాగస్వాములు అన్నమాట. అంటే నరేంద్ర మోడీ వెనకాల నుంచున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు నిజంగా కూడా ఇద్దరు పోటీ పడి మరీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీని పొగడటం, ఇవన్నీ కూడా బీజేపీ ఈ విధమైనటువంటి కూటమి మొత్తాన్ని కూడా హైజాక్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలం ఎంత, 0.87% కాదు, మా బలం పెరిగిందంటే 1% పెరిగిందేమో, లేదా 2% పెరిగిందేమో అని అనుకుందాం. బీజేపీ బలం పెరిగింది అనుకుందాం, 2% ఉన్న వాళ్ళంతా 40% ఉన్నటువంటి తెలుగుదేశం పరిస్థితి ఏంటి, వాళ్ళు 6.5% ఉన్న వాళ్ళు మాకు 10-12% పెరిగినటువంటి జనసేన పరిస్థితి ఏంటి, వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని నరేంద్ర మోడీని కీర్తిస్తూ వాళ్ళు ఎంచుకోవటం అనేటువంటిది ఈ కూటమి అట్టర్ ఫెయిల్యూర్కి ఇది ఒక కారణమండి. ఎందుకు అని అంటే, తెలుగుదేశం జనసేన నేతృత్వంలోకి మేము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా కూడా మేము మంచి సంక్షేమ పథకాలు ఇస్తాం, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా చేస్తాం, అదేవిధంగా అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ చేస్తాం అనే ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రకటించగలిగితే ఎవరు ప్రతిపక్ష పార్టీలుగా తెలుగుదేశం జనసేన వాళ్ళతో బీజేపీ కలుస్తుంది అని అంటే వాళ్ళు వెనకాల ఈ విధంగా చెప్పగలిగితే జనం వినేదానికి అవకాశం ఉంటుంది, జనం ఏమన్నా ఆశపడేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ నవరత్నాల కన్నా ఇంకేమన్నా ఎక్కువ దశరత్నాలు వస్తాయో, లేకపోతే ఇంకేమన్నా వస్తాయేమో అదనపు రత్నాలు, ఇవన్నిటి మీద ఆశపడేదానికి అవకాశం వచ్చి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా చేశాడు వీళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్డీఏ వీళ్ళకి సంబంధించి చేస్తా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎక్కడుంది, అసలు బీజేపీని చూసి ఓట్లు ఎవరేస్తారు, బీజేపీని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఈ రోజున తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏ పార్టీ నన్న వ్యతిరేకిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొట్టమొదట చీత్కరించుకుంటున్నటువంటి పార్టీ బీజేపీ. ఎందుకు, ఏం బీజేపీ అంటే అంటరాని పార్టీ కాదు, లేదా ఇంకోట కాదు, బీజేపీ మీద నాకేం కోపం లేదు, బీజేపీ మీద ప్రజలకు ఎందుకు కోపం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంటే, 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి విభజన హక్కుల ద్వారా రావలసినటువంటి ఏ ఒక్క దాన్ని కూడా కక్ష పూరితమైనటువంటి వివక్షతో ఎందుకు ఇవ్వలేదయ్యా అంటే, మొన్న తెలుగుదేశం ప్రభుత్వంలో వీళ్ళే ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, మాకు అన్యాయం జరిగిందో అని గగ్గోలు పెట్టాడు చంద్రబాబు. మరి అదే గగ్గోలు పెట్టిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలు అయిపోగానే ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చారు కల్లా అదే నరేంద్ర మోడీని, అదే బీజేపీని, మరి ఆయన కొత్తగా ఏ ఒక్కటి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల,
కీర్తించాడు. ఒక భాషలో అయితే నరేంద్ర మోడీకి అర్థం తెలుగు అంటే మనకు అర్థమైంది, నరేంద్ర మోడీకి తెలుగు అర్థం కాదు కదా. హిందీలో కూడా నరేంద్ర మోడీ కీర్తించడానికి హిందీలో కూడా రాయించుకున్నాడు ఆయన ప్రసంగ పాఠం చంద్రబాబు. ఏంటి దీని వల్ల ఆంధ్రప్రదేశ్ కొరిగింది ఏమిటి? కూటమి వల్ల ఏవైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఉన్నాయి అంటే తెలుగుదేశం జనసేన ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, ప్రత్యామ్నాయ సంక్షేమ పథకాలు అందించేటువంటి ప్రజాప్రభుత్వంగా వీళ్ళు చెప్పే దాని ప్రకారం వస్తుంది అని అంటే అవకాశం ఉండేది. ఈ రోజున బీజేపీ సభగా ఎన్డీఏ సభగా మార్చటము, ఇండియా కూటమి గురించి నరేంద్ర మోడీ మాట్లాడటం, ఇండియా కూటమి ఉందా? కాంగ్రెస్ పార్టీ ఒక అది ఒక డిపార్ట్మెంట్ లేనటువంటి పార్టీ, సిపిఎం సిపిఐ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసింది. అసలు ఇండియా కూటమి గురించి ఇక్కడ చర్చ ఎక్కడుంది? ఉన్నటువంటిది ఎవరి మధ్య ఉంది పోటీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం మధ్య పోటీ ఉంది. తోక పార్టీగా బీజేపీ చేరితే ఆ ముగ్గురు కలిసినటువంటి కూటమికి సంబంధించినటువంటి వీటికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడకుండా ఈ రోజున నరేంద్ర మోడీ ఏం మాట్లాడాల్సి ఉంది, రాష్ట్రానికి ఏమిస్తున్నారు, ఇప్పటి వరకు ఏం కోరుకున్నారు బీజేపీ ప్రభుత్వం నుంచి, ఏమి ఇవ్వలేదు అనేటువంటి అంశాల మీద మాట్లాడి ఉండాల్సింది. అది మాట్లాడలేదు. లేదు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎంత అన్యాయంగా వ్యవహరిస్తుంది, గబ్బులు పెడుతున్నారు కదా, అసలు ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు పోతున్నాయి, అసలు వీళ్ళ వల్ల అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, గతంలో ఎప్పుడు అప్పులు చేయనంత చేశారు, ఇవన్నీ తెలుగుదేశం జనసేన మాట్లాడింది కదా. మరి వీళ్ళ కూటమి నాయకుడిగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆ విషయాలు ఎందుకు మాట్లాడలేదు? ఈ కూటమి నాయకుడికి ఆ విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు నారా మరి లోకేషో లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పలేదా? వాళ్ళ కూటమి నాయకుడికి చెప్పి కదా, ఆ కూటమి నాయకుడు ద్వారా ఎవరి మీద దాడి చేయించాలి? జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేయించాలి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దాడి చేయించాలి కదా. మరి జరిగిందా? జరగలేదు అంటే ఈ ప్రభుత్వం మీద పన్నెత్తి ఆయన నోరెత్తి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడో ఒక ప్రస్తావన చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సర్కారులో మంత్రులందరూ కూడా అవినీతిలో పోటీ పడుతున్నారు అనేటువంటి మాట పట్టం తప్ప ఈ ప్రభుత్వ వైఫల్యాలు కానీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధాలు కానీ ఈ తెలుగుదేశం జనసేన చెప్పినట్టుగా ఎక్కడైనా సరే ఈ రోజున నరేంద్ర మోడీ మాట్లాడారా, ఆ సభలో మాట్లాడారా? మాట్లాడి అంటే అర్థం ఏంటి, నరేంద్ర మోడీ బీజేపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థి కాదు, రాజకీయంగా శత్రువు కాదు అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే తెలుగుదేశం జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకోవటం, బీజేపీ ఇక్కడ ఒక 6 సీట్లు ఎంపీ సీట్లు ఉప ఎమ్మెల్యే సీట్లు పోటీ చేసి కొన్ని సీట్లు గెలుచుకోవటం, అలా లక్ష్యం అదే తప్ప తెలుగుదేశం కూటమి గెలవటం కాదు, తెలుగుదేశాన్ని తీసుకొచ్చి అధికారంలో పెట్టడం కాదు వాళ్ళ లక్ష్యం. ఇక్కడ అర్థమైపోతుంది నరేంద్ర మోడీ వ్యవహార శైలి కూడా మొత్తము ఇది ఇష్టం లేనటువంటి కాపురం ఎలా ఉండదో మన అందరికి తెలుసు కదా, అలాగనే ఉంది ఇష్టం లేనటువంటి కాపురము. ఏ విధంగా చంద్రబాబు నాయుడు అదే విధంగా నరేంద్ర మోడీ ఆ సభలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళు మాట్లాడినటువంటి తీరు ఇవన్నీ కూడా గమనించినటువంటి పరిస్థితిలో ఈ కూటమి అసలు మొట్టమొదటి సభ ఇది, గేలప్ అవటానికి మొట్టమొదటి సభ. ఈ సభగిన సక్సెస్ అయితే, ఈ సభగిన ఒక దిశనిగిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించగలిగితే, ఒక భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఈ కూటమి వైపు చూసేదానికి అవకాశాలు ఉండేయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఆ విషయంలో అట్రప్లాప్ షోగా నిలిచింది. అదేంటంటే అట్రప్లాప్ షో అంటారు, జనం ఇంతమంది వచ్చారు అంతమంది, జనం వచ్చి ఏంటి, వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎవరో వస్తే వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, అరుస్తారు, కేకలు పెడతారు, ఓకే బాగానే ఉంటుంది. వాళ్ళే ఓట్లు వేస్తే సరిపోరు కదా, మీ మొత్తం ఓటింగ్ పర్సెంటేజ్ అంతా కలిపినా కానీ 23 సీట్లు 1 సీటు వాళ్ళకేమో 100 కన్నా పోటీ పడేటువంటి సీట్లు కదా, మరి వీళ్ళని కలిసి 8 సీట్లు వస్తాయి, 30 సీట్లు రావు కదా, మీ లెక్కన వాళ్ళ ఓట్లతో సరిపోవు కదా. న్యూట్రల్ పీపుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆకట్టుకునేటువంటి విధంగా తెలుగుదేశం జనసేన బీజేపీని ఒప్పించుకొని ఆ విధమైనటువంటి ప్రయత్నము బలమైనటువంటి కూటమిగా చూపించాం కదా. మన సూపర్ హిట్ కూటమి, మన గెలిచేటువంటి కూటమి అవునో కాదా తమ్ముళ్ళు? ఎందుకు మన గెలిచేటంటే నరేంద్ర మోడీ మన దగ్గరకు వచ్చాడు, నరేంద్ర మోడీ ఒక బలమైన నాయకుడు, నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలన్నీ ఆయన వైపు చూస్తున్నాయి అన్ని ఓకే. మరి అదే నరేంద్ర మోడీని కదా ఆ రోజు టెర్రరిస్ట్ అని తిట్టింది, ఆ రోజు కుటుంబాన్ని అవన్నీ తిట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ చేసింది, ఇదే చంద్రబాబు నాయుడు కదా, ఇదే పవన్ కళ్యాణ్ కదా పాచిపోయిన లడ్డూలు అవన్నీ తిట్టింది మీరే కదా. మీరు కనీసం వాటికి సంబంధించినటువంటి విషయాల్లో సమాధానాలు, కనీసం కంటి తుడుపుగా ఆయన ఒక మాట పవన్ కళ్యాణ్ అడిగాడు కదండి, మిత్రుడు కదా పవన్ కళ్యాణ్ కి, నరేంద్ర మోడీ చాలా మంచి ప్రేమగా చూస్తారు, అమిత్ షా బాగా చూస్తారు, మన పెద్ద పెద్ద బీజేపీ నాయకులందరూ నాకు బాగా తెలుసు, అదే కదా మరి అడిగింది పవన్ కళ్యాణ్. ఏమడిగాడు పవన్? మరి నరేంద్ర మోడీ గారి ద్వారాగా మేము ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటారు రాజధానికి నిధులకు సంబంధించినటువంటి విషయంలో రాజధాని ఉంటుంది అనే మాట
హామీని కోరుకుంటున్నారు, మీ దగ్గర నుంచి హామీని కోరుకుంటున్నారు ఒక అమరావతి కాదు మిగతా విషయాలు, కనీసం ఆ మాట అన్న అన్నాడు. ఆ మాట కూడా అసలు చంద్రబాబు నోటి నుంచి కనీసం ఒక్క మాట అంటే ఒక్క మాట రాలేదు కదా రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయం. ఏంటి ఇప్పుడు ఆయన పొగడాలంటే నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వట్లే పాప చంద్రబాబు నాయుడుకి, ఢిల్లీ పోయి శాలువా కప్పి ఏదో ఒక ఆయనకి ఒక బొమ్మిచ్చి అక్కడ కావాల్సిన ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. ఇక్కడ సభ పెట్టి జనాన్ని కూడా అక్కడికి తోలి నరేంద్ర మోడీకి కీర్తి భజన భజన కీర్తనలు పాడితే ఉపయోగం ఏముంటుంది? ఆ భజన కీర్తన ఓట్లు రాతాయా? ఓట్లు రాలేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక అట్ర ఫ్లాప్ షోగా నిలిచింది. జనాభా గురించి కాదు నేను అంటుంది, జనాభా వాళ్ళకి 1,00,000 ఎక్కువ రావచ్చు, వీళ్ళకి 1,00,000 తక్కువ రావచ్చు, ఇది వేరే అర్థం. కానీ ఇది దశాదిశ లేనటువంటి ఒక సభగా మిగిలిపోయింది. మొట్టమొదటి సభే ఫ్లాప్ షోగా మిగిలింది అనేది నా అభిప్రాయం. రైట్. సుహాసిని గారు ఏమంటారు? సాయి గారు నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు అన్ని మాటలు వింటున్నాము. ఒకటి, మోదీ గారు 2014లో మాకు తెలిసిన కూటమే ఇది, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. పవన్ కళ్యాణ్ గారు ఎమర్జింగ్ పార్టీ, చాలా డక్కాముక్కీలు కూడా తిన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని విషయాలు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సీనియర్, 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తి. ఆయన ఏమి ఆషామాషి అయిన పాలిటీషియన్ కాదు. సో ఒకసారి పొత్తులో వెళ్ళిన తర్వాత అప్పటి సభలో అన్నీ చూసిన వ్యక్తే. మోదీ గారికి ఏమి ఈ పొత్తులు అవి కొత్త కాదు. 38 పార్టీస్తో పొత్తున్నాం మేము దేశం మొత్తట నలుమూలల. సో ఏ ఏ రాష్ట్రంలో పరిస్థితులు ఏ ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ రాష్ట్రంలో పరిస్థితుల్లో ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ రీజనల్ పార్టీ స్వయంకృతాపరాధం ఏ ఏం చేశారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు హైజాక్ చేసింది భారతీయ జనతా పార్టీ అంటే ఓ పక్కనేమో 1% కూడా లేదు అంటున్నారు. ఇంకొక పార్టీ ఇంకొక సైడ్ ఏమో భారతీయ జనతా పార్టీ హైజాక్ చేసే అంత లెవెల్ భారతీయ జనతా పార్టీకి ఉందని మళ్ళీ వీళ్ళే ఒప్పుకుంటున్నారు. 2, మోదీ గారు మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలో వీళ్ళే మాట్లాడేస్తారు, ఏం మాట్లాడకూడదో వీళ్ళే మాట్లాడతారు. ఏది మాట్లాడినా అందులోంచి విమర్శనాత్మకమైన బాణాలు సంధించడము వీళ్ళే సంధిస్తారు. రాజధాని గురించి మాట్లాడలేదంటున్నారు, గతంలో రాజధాని కోసం వచ్చారన్నారు, మట్టి నీళ్లు తెచ్చారు ఏం చేశారన్నారు. అంటే మనం చూసే దృక్పథం బట్టి మన మాటలు ఉంటాయి. మోదీ గారికి ఈసారి మళ్ళీ మధ్యలో అపోహలతో దూరం అవ్వడం, మళ్ళీ కూటమిలోకి ఏ విధంగా మనం ఫామ్ అయ్యామో ఆఖరి నిమిషాల్లో ఎలక్షన్స్ ముందు మీకు తెలుసు. అయినా మోదీ గారు మేము దేశంలో 3వ సారి అతి బలమైన పార్టీగా మళ్ళీ మేము ఎమర్జ్ అవ్వబోతున్నాం, అటువంటిది మోదీ గారు ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ ఎవరైనా రాసిస్తే ఆయన చదువుతారా? ఆంధ్రప్రదేశ్ పరిణామాలు వేరు, తమిళనాడు కూడా వెళ్ళారు అక్కడ పరిణామాలు వేరు, అలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకమైన అక్కడున్న రీజనల్ పరిణామాలు ఉన్నాయి. అలా రాగానే ఒక్క నిమిషంలో ఆయన ఎలా బిహేవ్ చేయాలో కూడా మనం మాట్లాడలేం కదా. ఆయన స్వతహాగా ఉందా ఆయన వ్యక్తి, కలుద్దాం, కలిసాం కదా, మా స్ట్రాటజీస్ మాకు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన అలయన్స్ అనేది కలిస్తే ఖచ్చితంగా వీళ్ళకే ఓటేయాలి అని ప్రజలు ఫిక్స్ అయ్యారు. అన్ని కోణాల్లోనూ ఆలోచన చేసి జాతీయ కార్య నాయకత్వం చాలా ఒక ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది. కానీ ఆ నిర్ణయం వెనకాల ఎన్నో కారణాలు ఎన్నో చూసామండి. ఇదేం కొత్తగా ఈ వాళ్ళకి ఇవాళ మీరు రమ్మంటే వచ్చేసి పొమ్మంటే పోయడానికి, అన్నీ కూడా ఒక ఎజెండా ఉన్న పార్టీస్ అండి. ఎలా పడితే అలా మనం ఇక్కడ కూర్చుని మాట్లాడకూడదు. వి రెస్పెక్ట్ ఈచ్ అదర్, భారతీయ జనతా పార్టీ టీడీపీ అండ్ జనసేన. అండ్ నిన్న అంటున్నారు ఎన్డీఏ గురించి మాట్లాడుతున్నారేంటి అంటే, ఎస్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు ఎన్డీఏ గురించి, ఎందుకంటే ఇది ఎన్డీఏలో జాయిన్ అయిన పార్టీస్ కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తి స్థాయిలో కేంద్రం ప్రవేశపెడుతున్న స్కీమ్స్ అన్ని కూడా వారి నోటంట విన్నాం నిన్న, అన్నీ ఉంటాయండి. ఇది ఎన్డీఏ పార్టీ సభ ముందే మేము చెప్పాము, ముందే మాకు అనౌన్స్మెంట్ ఇచ్చారు, ఇది ఎన్డీఏ కూటమి సభ అంటే ప్రజల ముందు మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాము అని సంకేతం. రానియండి ఇంకా క్యాండిడేట్స్ ఇంకా ఫుల్ పూర్తి స్థాయిలో ఎక్కడా ఏమీ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. క్యాండిడేట్స్ అన్నీ కూడా అయ్యి సక్రమంగా ఇప్పుడు ప్రజలకు ఒక సంకేతం ఇది. ఈ ఒక్క సభతోనే ఆఖరా? ఇదే ఫస్ట్ అండ్ ఫైనలా? నాట్ ఎట్ ఆల్.
ఫస్ట్ సభలో మోదీ గారు మాతో ఉన్నారు, మేం ముగ్గురం కలిసి కట్టుగా ఈసారి అలయన్స్ లో మేము ఎలక్షన్స్ కి వెళ్తున్నాము అన్న సంకేతం వరకే. ఇంకా మిగిలిన సంతృప్తులు అసంతృప్తులు రాజధాని గురించి ఏం మాట్లాడతామండి, ఏం మాట్లాడతామండి? గత ప్రభుత్వంలో ఏదైతే జరుగుతోందో ఇప్పుడున్న ప్రభుత్వం టకటకటగా మార్చేసి ఎవరి స్వయం కృత అపరాధాలు? ఇందులో మోదీ గారి ప్రమేయం ఉందా? రాష్ట్ర పరిధిలో ఉన్నది ఇచ్చాం కదా 2500 కోట్లు. ఇలా ప్రతి అంశం గురించి మాట్లాడుతూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. అండ్ విభజన హామీలని ఏది నెరవేర్చలేదు అంటే అదే అంటున్నాం మేము. మేము ఏం చేశామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో డిజిటల్ వ్యాన్స్ లో ప్రత్యక్షంగా జాతీయ నాయకత్వం అంతా వచ్చి చెప్తోంది కదా, మనసాక్షిగా మనం మాట్లాడుకుందామండి. అసలు ఎన్ని ఇచ్చామో, ఈవెన్ కాలర్స్ కూడా పొద్దున్న కానీ ప్రతి ఛానల్స్ లో ఎంత హుందాగా వాళ్ళకి ఎంత గొప్పగా వాళ్ళ హృదయంలో మోదీ గారిని ప్రతిష్ఠించుకున్నారు. మోదీ గారిని ఎవరిని అనాలా, ఎవరిని తిట్టాలా, వాళ్ళని ఎందుకు తిట్టలేదు అంటే మీ మనసులో ఉన్న మాట మోదీ గారికి ఎలా వస్తుందండి? మాకు కూడా కొన్ని మాకు ఒక సంయమనం పాటిస్తాం మేము కూడా. ఎవరెవరు అన్ని విషయాలు నిన్న చక్కగా వచ్చారు వాళ్ళ ఇన్విటేషన్ పైన, ముగ్గురు కలిపి వెళ్తున్నామన్న సంకేతం డిగ్నిఫైడ్ గా ఇచ్చాం. ఇంకా రాబోయే కాలంలో వి విల్ షో వాట్ వీఆర్ అంటే అంతకన్నా ఏముంది ఇందులో? రైట్. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు, నిన్నటి సభ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సాయి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలు సోదరికి చూస్తున్న నమస్కారం. మనకు రంగు కళ్ళద్దాలు బట్టి మనకి ఆ ప్రపంచం కనపడుతుంది. మనకు పచ్చ కాంగ్రెస్లు ఉంటే అంత పచ్చగా కనపడుతుంది. కృష్ణాంజలేయుడు గారికి బీజేపీ అంటే ద్వేషం కాబట్టి ఆయనకి ఆ రకంగా కనపడుతుంది. మనం ఏం చేయలేమా? కానీ నిన్న మోడీ గారు వచ్చి ఏమి చేశారు, మీ టీఆర్పీ టీవీలో టీఆర్పీ రేటింగ్ల కోసం, ఈ అనలిస్టుల కోసం ఆవేశంగా రెచ్చిపోవటం కోసం ఆయన మెటీరియల్ ఇవ్వడు. మెటీరియల్ మ్యాన్ మెటీరియల్ డెలివరీ చేస్తాడు కానీ మీకు మెటీరియల్ ఇవ్వడు. ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఒక్క మొక్కలో చెప్పేశాడు, చెప్పాలంటున్న భావం అంత. ఎందుకంటే అక్కడ చాలా లిమిటెడ్ టైం, ఆ లిమిటెడ్ టైంలో కూడా కొంత ఆడియో సిస్టమ్ బ్రేకేజ్. దానివల్ల ఏంటంటే తను చెప్పాలనుకున్న పాయింట్ని మీకు ఇంకా స్పష్టంగా మా తెలుగు మన పురాణాల భాషలో చెప్పాలంటే, చిన్నప్పుడు వెన్న తిన్నావు అని చెప్పేసి తల్లి అడిగితే నేను తినలేదమ్మా అంటే శ్రీకృష్ణుడు నోరు తెరిచి చూడమంటే, చూపించమంటే చూపిస్తే శ్రీకృష్ణుడు నోట్లో విశ్వం కనపడినట్టుగా ఒక్క మొక్కలో చెప్పాడు. తను ఆంధ్రాకి చేయదు, వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్. వికసిత భారత్ అంటే ఏంటో మీకు అర్థం కాకపోతే మేము చేయగలిగింది ఏమి? ఒకసారి వికసిత భారత్ గురించి ఏం జరిగింది ఈ 10 సంవత్సరాల్లో మీరు బుర్రబెట్టి బుద్ధి పెడితే మీకు కనపడుతుంది, పెట్టకపోతే ఏమీ కనపడదు. వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా రేపు అదే చెప్తున్నారు. అక్కడ జరిగింది ఎన్డీఏ సభ, చంద్రబాబు నాయుడు గారి సభ కాదు, తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ కాదు. మొట్టమొదటి 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జరిగిన ఎన్డీఏ కూటమి సభ అది. సభలో అశేష జనాలు వచ్చారు. మేము ఎంతమంది వచ్చారో మేము డప్పు అయితే వేసుకోం, అందరిలాగా మేము డప్పు వేసుకోము, మేము పబ్లిసిటీ చేసుకోం. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ మంది, కొన్ని ఎక్కువ రెట్ల మంది టీవీల ద్వారా చూశారు, ఆసక్తిగా చూశారు. ఒక సంకేతం మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పంపించిందంటే, ముఖ్యంగా మోడీ గారు, మీ ఆంధ్రప్రదేశ్ అగ్రనాయకులు అయిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో నేను ఏ రకం కలిసి వెళ్ళబోతున్నాను అనే దానికి ఆయన సింబాలిక్గా కూడా అక్కడ డయాస్పర చూపించాడు. తను ఏం చొరవ తీసుకోబోతాడు అనే దాన్ని కూడాను ఆయన ప్రోటోకాల్ దాటి కూడా బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడాడు. మీకు అర్థం కాకపోతే దానికి మేమేం చేస్తాం, అది మా దౌర్భాగ్యం కాదు, మాకు చెప్పలేని చేతకంతనం కాదు. అర్థం చేసుకోలేని వాడికి అర్థం కానీ తత్వం, లేదా విపరీత అర్థాలు తీసేవాడికి విపరీత అర్థాలు తీసుకునే తత్వం అది. కాబట్టి మొట్టమొదటి సభలోనే మీకు మొత్తం ఎన్నికల ఆఖరి రోజున అడివాసి పిక్చర్ అంతా ఇప్పుడు ఇచ్చేసేయాలి, ఇక తర్వాత 57 రోజులు మేము ఏం మాట్లాడకూడదు అని అనుకునే వాళ్ళకి మేము ఏం చేయలేము. ఐ ఆర్ సారీ ఆన్ బిహాఫ్ ఆఫ్
జనసేన బీజేపీ అండ్ టీడీపీ, వీఆర్ వెరీ మచ్ సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ, ఫర్ నాట్ మేకింగ్ యూ షౌటింగ్ ఇన్ డిబేట్స్, స్లైసింగ్ టాపిక్ వైజ్ యాజ్ యూ విష్. వీఆర్ వెరీ మచ్ సారీ ఫర్ డిసప్పాయింటింగ్ యూ, బట్ వీ విల్ నాట్ డిసప్పాయింట్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మోడీ గారు ఇక్కడికి రావడానికి ముందే మీరు ఏంటంటే జగన్ గారిని తిట్టాలి, జగన్ రెడ్డి గారు ఎందుకు తిట్టాలా? ఆయన ఒక ప్రధానమంత్రి, ఆయనకు ఒక స్థాయి స్టేచర్ ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి మీరు తిట్టమని అడుగుతున్నారు, ఇంకా ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనే ఉన్నాడు. ఆ వ్యక్తులు మీరు తిట్టమని అంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు దాని గురించి చెప్పారు కదా, గత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే మోడీ నోటి కూడా మీరు ఆ తిట్టు వినాలని మీరు కోరుకుంటే వీఆర్ వెరీ మచ్ సారీ. మోడీ గారు అటువంటి పనులు చేయరు. ఆయన దృష్టి దృక్కోణం దేశవ్యాప్తంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మీకులాగా ఈ ప్రాంతీయ తత్వంతో ఒక కుంచుకుపోయిన ఉప ప్రాంతీయ పార్టీ స్థాయిలో ఉండదు ఆయన. కాబట్టి ఆయన మాట్లాడాలని మీరు కోరుకుంటే అది మీ భావదారిద్ర్యం. కానీ ఒక్క ముక్కలో చెప్పాడు కదా, మంత్రుల యొక్క అవినీతి అనే ఒక మాట మాట్లాడి అసలు ఆ మంత్రులకు హెడ్ ఎవరు? నీకు అర్థం చేసుకోకపోతే దాన్ని మేమేం చేస్తాం? రైట్. ఆయన పాజిటివ్ నోట్లో వెళ్దాం అనుకుంటున్నాడు, దేశాన్ని పాజిటివ్ నోట్లో తీసుకెళ్ళాలనుకుంటున్నాడు తప్పితే ఇతరత్ర కారణాలు మీకు అర్థమైతే అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే మీ ఇష్టం వచ్చిన వాక్యాలను మీరు తీసుకోండి. నాకు అభ్యంతరం ఏం లేదు, ప్రజల మాటకి అర్థం చేసుకుంటున్నారు. రైట్. మాదిరెడ్డి గారు నమస్కారం అండి. ముందుగా మీకు సాయి గారు, మీకు అదే విధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఇక్కడ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఏ రకమైనటువంటి సందేశమైన ఏదైనా ఇస్తారని చెప్పేసి ఎదురు చూడటంలో తప్పు లేదు. ఏ విధమైనటువంటి మెసేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇవ్వలేదు అన్నదే ఇక్కడ సభ ఫ్లాపా హిట్ అనేది ఆధారపడి ఉంటుంది. సరే, జనాలు, జన సమీకరణలు ఇవన్నీ తీసేయండి. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి బస్సులు అడిగితే ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అనేవాళ్ళు, 2000 RTC బస్సులు అడిగారు, 2000 RTC బస్సులు ఇచ్చాము, కేవలం 900 మాత్రమే తీసుకున్నారు, 900లో కూడా 100 బస్సుల్ని మరలా వద్దు వద్దు అని చెప్పేసి వెనక్కి పంపించారు. ఇదన్నీ కూడా అందరికి తెలిసిన విషయమే. జనం వచ్చారా రాలేదా ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి అంశాలు. ఏది మాకు సంబంధించి, వైఎస్ఆర్సిపికి సంబంధించినట్టు వాళ్ళు ఏమైనా ఏ విధంగా కలిశారు, ఎలా కలిశారు అనే దానికి ప్రజలకు జవాబుదారీతనం ఉండాలి అనేది ఇక్కడ నేను చెప్తున్నటువంటి అంశం. సభ ఫ్లాప్ అయింది అని అనడానికి ఒక్క ఉదాహరణ ఏంటంటే, నరేంద్ర మోడీ గారికి సత్కారం చేస్తున్నారు మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఆయన సంబంధించినటువంటి ఆ పోలం బొక్కే అక్కడ లేదు. నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుంటే మైక్ కట్టు, చంద్రబాబు మాట్లాడుతుంటే మైక్ కట్టు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే మైక్ కట్టు. సభ జరిగిన తీరును బట్టి సభ ఫ్లాపా హిట్టా అనే దాన్ని ఎవరైనా సరే అంచనా వేస్తారు. అదేవిధంగా ఈ ముగ్గురు కలిసినప్పుడు ఆ ఇద్దరేమో ఆగండి సార్, ఆగండి సార్ ప్లీజ్, అందరు మాట్లాడినని నేను సమాధానం చెప్తాను. ఇద్దరేమో చాలా జగన్మోహన్ రెడ్డి గారు తల్లి ప్రస్తావన చేశారు, చెల్లి ప్రస్తావన చేశారు. ఆ ఇద్దరికి కనీసం ఏది ఇన్నాళ్ళు గడిచినా, 4.5 సంవత్సరాలు గడిచినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం మీద తప్ప ఇక వాళ్ళు ప్రజల్లోకి వచ్చేటటువంటి పరిస్థితి కానీ, ప్రజల కోసం పోరాడినటువంటి దాఖలాలు కానీ నాన్ రెసిడెంట్ ఆంధ్రయన్స్ గా చేసుకుపోతా ఉంటమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం తప్ప రెండో జాస్తే లేదు. అదే వాళ్ళు మాట్లాడుకున్నారు. సరే, వాళ్ళు విమర్శించారు. వాళ్ళు విమర్శించిన తర్వాత వాళ్ళు విమర్శించిన దాన్ని మీరు ఏ నాయకుడైతే మీ చేత కాలేదు, తెలుగుదేశం ఎదుర్కోలేకపోతుంది అని జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, జనసేన కూడా సరిపోలేదు అని
ఎవరో ఒక నాయకుడిని పెద్ద నాయకుడిని తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విపరీతమైనటువంటి అన్యాయం చేసినటువంటి నాయకుడిని తెచ్చుకున్నారు. ఆ నాయకుడైనా సరే మీ ఇద్దరు గురించి చెప్పాలి కదా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, గతంలో నన్ను తీవ్రవాది అన్నావు, ఉగ్రవాది అన్నావు, మరి భార్యనే ఏలుకోలేని వాడిని, ఆగండి సార్ మీరు ఆగండి, భార్యలేని ఏలుకోనేవాడు ప్రజలు ఎట్లా చూస్తాడని అన్నావు. ఇప్పుడు ఇదే వేదిక మీద పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని తెలియని చూడని వాడు అని చెప్పేసి అంటున్నావు. ఇవన్నీ మనకెందుకని చెప్పేసి చెప్పాలి కదా. అవి చెప్పలేదే. పక్కన పవన్ కళ్యాణ్, ఆయన పాకిస్తాన్తో ఉత్తిత్తి యుద్ధాలు చేసిన నరేంద్ర మోడీ, పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన నరేంద్ర మోడీ, ఉత్తిత్తి యుద్ధాలు చేసినోడు మరి ప్రపంచ నాయకుడు ఎట్లా అయిపోయాడో. మీ దగ్గర మెటీరియల్ ఉందా అసలు? పాచిపోయిన లడ్డాలు, ఇట్ ఇస్ ఎ బిలోని టాపిక్ డిస్కషన్, టాపిక్ ఉన్న టాపిక్ ఏ మాట్లాడుతున్నావు సార్? బిలోని టాపిక చెప్పండి, చెప్పండి సార్, చెప్పండి. జోలు మూసుకోండి, ఆయన వాదన ఆయన చెప్పండి, మీరు జోలు మూసుకోండి. భావ దారిద్ర్యానికి ప్రతీక. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, శాంతి ప్రసాద్ సార్ ఎవరి మాట మాదిరెడ్డి గారు నోరు మనం జాగ్రత్తగా అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. చెవులు మూసుకో, అయి మూసుకో, ఎందుకు చెవులు మూసుకో అని చెప్తున్నారు మీరు? అది తప్పు కదా? డిబేట్ లో చెవులు మూసుకునేది ఏంది? మనం మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ మీద మాట్లాడుతున్నారు, ఓకే, నేను అది మాట్లాడమంటున్నాను, అది కరెక్టే. ఇప్పుడు మీరు మాట్లాడ, ఒక్క మాట అండి, మీరు నేను మాట్లాడుతున్నానన్నారు, మీరు తప్పలేదు, చెవులు మూసుకోలాంటి పదాలు అక్కర్లేదు, చెవులు మూసుకోలాంటి పదాలు అక్కర్లేదు అంటున్నా. పాకిస్తాన్ మీద ఉత్తిత్తి యుద్ధం చేశాడు అన్నది నిజమా కాదా? రైట్. పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు అనేది నిజమా కాదా? టెర్రరిస్ట్ కన్నా ఘోరం ముస్లింలు ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాలి, ముస్లింలు ఈ దేశంలో కూడా ఉండనివ్వడు అని అన్నది నిజమా కాదా? వీటన్నిటికీ సమాధానాలు వస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ కూటమిగా వాళ్ళు ముగ్గురు మళ్ళీ ఒకటైనప్పుడు ఎదురు చూసే మాట వాస్తవమా కాదా? ఇవన్నీ మర్చిపోయి ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో రాసుకొచ్చిన భాషతోటి పొగడ్తలు పొగడ్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటారు. ఏ ఏ అంశంలో వీళ్ళు రాజీ పడ్డారు అని ప్రజలు కొంచెమైనా సరే ఆలోచిస్తారని చెప్పేసి అవగాహన ఉండదు. సుహాసిని గారు చాలా తెలివిగా తెలిసిన కూటమి అన్నారు. తెలిసిన కూటమే 2014లో ముగ్గురు బ్రహ్మాండంగా కలిసే ప్రయాణం చేశారు, మధ్యలో ఎందుకు విడిపోయారమ్మా? అంటే ఏమి చేయలేక చేతగాక పక్కకు పోయినటువంటి వీళ్ళు 29 సార్లు నేను వచ్చినా కానీ నన్ను కనీసం కనికరించకుండా నన్ను ఛేదరించుకున్నాడు నరేంద్ర మోడీ అని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు మీ మీద ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలు ప్రజలు వేయరా? ప్రజలు అడగరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆశించరా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమైనటువంటి సందేహాలు మీరు ఏమన్నా ఇచ్చారా? రైట్. పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చక్కగా ఏమని చెప్పారంటే కొత్తగా జాయిన్ అయ్యారు. ఆయన కొత్తగా జాయిన్ అయ్యాడా? ఎన్డీఏలో నిన్నగాక మొన్న జాయిన్ అయింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్రతిగత విజయం సాధించగానే, మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి కాగానే వెంటనే వచ్చి వడివడిగా పరిగెత్తుకొని జాయిన్ అయింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా జాయిన్ కాల ఆ నడ్డా గారు కూడా అర్థం పర్థం లేని ట్వీట్ పెట్టాడు నరేంద్ర మోడీ. ఆయన ఎవరు? పవన్ కళ్యాణ్ గారిని నేను ఏంటి చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నాం. కొత్తగా ఆహ్వానించేది ఏంటండి? అంటే ప్రజల అమాయకత్వం మీద ఆటలాడుతున్నారా మీరు? ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? మీరు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? గతంలో ఎందుకు మీరు విడిపోయారు? ఏ తప్పులు వల్ల విడిపోయారు? మీరు ముగ్గురు తప్పులు చేసుకున్నారా? మీ ముగ్గురు ఒకళ్ళ మీద ఒకళ్ళు విశ్వాసాన్ని కోల్పోయారా? మీరు ఎందుకు కోల్పోయారు? ఇప్పుడు ఎందుకు నమ్మకం వచ్చింది? ఆ నమ్మకం రావడానికి కారణం ఏంటి? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేస్తున్నారా? విభజన హామీలు నిక్కచ్చిగా అమలు జరుపుతున్నారా? ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పండి, మాదిరెడ్డి గారు తీసుకొస్తున్నారా?
మాదిరెడ్డి గారు, మాదిరెడ్డి గారు, మాదిరెడ్డి గారు నా మాట వినబడుతోందా? మాదిరెడ్డి గారు నా మాట వినబడుతోందా? మాదిరెడ్డి గారు నా మాట వినబడుతోందా? మనం ఉపన్యాసంగా అట్లా చెప్పుకుంటూ పోతే రాత్రి దాకా శాంతం డిబేట్ అయిపోతుంది. పాయింట్ ఏంటంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిలదీయట్లేదు, ఎందుకని చెప్పి పోరాడలేదు? ఇదివరకు వాళ్ళ ధర్మ పోరాటమో న్యాయ పోరాటమో చేశారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ధైర్యం చేయాలి ఆ పోరాటాలు చేయడానికి? ఆ రోజున మెడలు వంచి తీసుకొస్తానన్న మనిషి ఎందుకు చేయలేదు? ఇవాళ రోజున మీతో ఏది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు జట్టు కట్టిన తర్వాతనే మీకు ఎందుకు గుర్తుకొచ్చినాయి ఇవన్నీ? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున కూడా విశాఖలో జరిగినటువంటి సభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడగడం వేరండి, ఉద్యమించలేదు ఎందుకని అంటనా? ఇప్పుడు వాళ్ళు ఉద్యమించారు, వాళ్ళు అడుగుతారు, మీరు చంద్రబాబు కూడా అడిగారు కదండి. నరేంద్ర మోడీ గారు ఎంతో మర్యాదస్తుడు అంటున్నారు కదా, మర్యాదస్తుడికి ఒక మాట చాలదా? మరి అదే కదా, చేయలేదు అంటున్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది మీకు? పార్లమెంట్ లో ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అంట? ఇంతకాలం ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి ఎందుకు రాలేదు ఆ విమర్శలు? జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట ఎందుకు రాలేదు అనే మాట సాయి గారు మీరు అడిగేదానికి నేను సమాధానం చెప్పి తీరుతా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు. జగన్మోహన్ నేను అన్నది విమర్శ వేరు, ఉపన్యాసం వేరు. ఆయన స్టార్టింగ్ ఎత్తుకోవడం ఎత్తుకోవడమే, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ఫుల్, అలాగే ఆయన సంగతి నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ సమక్షంలో ఉపన్యాసం ఇచ్చారు, ఇవన్నీ ఇవ్వమని అడిగారు, ఇవన్నీ రొటీన్. ఇంతకుముందు ఏమన్నారు? చంద్రబాబు గారు కూడా అట్లాగే అడిగేవాళ్ళు. కాకపోతే ఏమన్నాం మనం? ఆయనకి చేత కాలేదు, మేమైతే మెడలు ఉంచి అన్నాం, 25 కావాలన్నాం, మూడు తగ్గినాయి కాబట్టి ఆగారా? ఇవాళ రోజున ఇప్పుడు వాళ్ళ ముగ్గురు జట్టు కట్టాక మాత్రమే మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నారే. మరి ఇంతకాలం పాటు ఇట్లా చేయలేదు కాబట్టి అని జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి వ్యతిరేకంగా ఓటు వేయండి అని ఎందుకు అడగట్లేదు? అడుగుతారా? ఇక్కడ ఇక్కడ మీరు మాట్లాడేదంటే ఒక చిన్న సవరణ చేస్తాను సాయి గారు. మేము ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ ముద్దని మేము ఎప్పుడు చెప్పలా. ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, హోదా అవసరం లేదు, మనకి ప్యాకేజీ ఇస్తే ముద్దు ఆ మగపిల్లని అడిగిన ప్రశ్నకి సమాధానం కాకుండా ఎక్కడికో వెళ్తాం, మళ్ళీ ఏదో రొటీన్ పాయింట్ ఏంటంటే ఎస్ కరెక్టే, ఆ రోజున ఆ మాట అన్నటువంటి మనిషిని నిలదీసి పోరాడి అధికారంలోకి వచ్చిన మీరు ఏం సాధించారు? హోదా ఇవ్వలేదు కాబట్టి మీరు ఎందుకు రాజీనామా చేయలే? ఒక్క మాట అండి, ఏడాది ముందు రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఆ రోజున హోదా వచ్చి తీరుతుందని చెప్పి వాళ్ళ చేత రాజీనామా చేయించిన వాళ్ళు మీరు ఎందుకు రాజీనామా చేసి పోరాడలా? నిలదీసి పోరాడిన వాళ్ళం కాబట్టి. ఏం పోరాడారు? ఎవరితో? పోలవరం పెట్టినటువంటి 10,000 కోట్లను తీసుకొచ్చాం. మరి అదేంటి డబ్బులు రాలేదని చెప్తున్నారు? నిలబడి పోరాడాం కాబట్టి పెండింగ్ లో పెట్టినటువంటి లోటు బడ్జెట్ ని తీసుకొని వచ్చాం 12,000 కోట్లది. మరి రాలేదని చెప్తున్నారు? ఎక్కడ ఎక్కడ నుంచి తీసుకొస్తారు సార్? ఎక్కడ ఇప్పుడు జగన్ ఇప్పుడే మీరు ఏమన్నారు? ఏమి ఇవ్వలేదని చెప్పారు, ఇప్పుడే మళ్ళీ ఇప్పుడే ఇచ్చారని మీరే చెప్తున్నారు. మరి ఇక్కడే ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు రాష్ట్రానికి. ఇవన్నీ ఎందుకు ఎందుకు చేయలేదు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని అడిగారు. అదే రండి, నేను అనేది ఇప్పుడు ఇవన్నీ ఓ పక్కన రాలేదని చెప్తున్నారు, ఇంకో పక్కన రైల్వే జోన్ పని, రైల్వే జోన్. ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఇంతకాలం పోరాడు, ఇవాళ వాళ్ళు కలిశారు కాబట్టి మీరు ఇవాళ పోరాడు పోని. ఇప్పుడు ఎన్నికలలో రైల్వే జోన్ ఇవ్వనటువంటి మోడీ, లేకపోతే కనుక హోదా ఇవ్వనటువంటి మోడీని ఓడిద్దామని పిలుపునివ్వగలుగుతారా? లేకపోతే అవన్నీ సాధించలేని చంద్రబాబుని ఓడించమని అడుగుతారా? ఖచ్చితంగా పిలుపునిస్తాం సాయి గారు. మీకు ముందుగా ఒక మాట ఏంటంటే, గౌరవ ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కటంటే ఒక్క మాట ఎందుకు అనలేకపోయాడు అంటే, ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పట్టలేదు, ప్రజల దగ్గర నుంచి ఎలాంటి ఉద్యమాలు లేవు, ప్రజల దగ్గర నుంచి ఎలాంటి అసౌకర్యాలు లేవు, ప్రజలకు సకల సౌకర్యాలు వస్తున్నాయి కాబట్టి, ఎలాంటి ఫిర్యాదులు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టలేకపోయారు. ఇంకా వాళ్ళు ఏదైతే చెల్లి తల్లి అనేటటువంటి భాషను వాళ్ళు ఎత్తితే, ఆ చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ చెల్లి ఒకటే రెండు వేరువేరు ఒకే కుటుంబంలో ఉండి వేరువేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడే మాట తప్పు అని చెప్పగానే చెప్పారు ప్రధానమంత్రి గారు. రైట్. కానీ కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే,
రాష్ట్రానికి చెయ్యబోయేది చెప్పడం ఒక ఎత్తు, మరొక ప్రధానమైనటువంటి అంశము ఎన్డీఏగా అంటే వేదిక మీదన అది ఎన్డీఏ సభే నిర్వహించింది అన్నటువంటిదే సంకేతం ఇచ్చారు ఆ టైంకి. ఎన్డీఏ అన్నటువంటి రూట్లోనే జనంలోకి వెళ్తాం, తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో జనంలోకి వెళ్ళడం, ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? తేడా చాలా స్పష్టంగా ఉంది సాయి గారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం జనసేన పోటీ పడుతున్నాయి అధికారంలోకి రాబోయే పార్టీలు. ఎన్డీఏ యూపీ మన ఇండియా కూటమి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమిలో లేదు. అదేవిధంగా వీళ్ళు ఇండియా కూటమి అని అంటే కూటమికి నాయకత్వం ఇచ్చేటువంటి బీజేపీకి ఇక్కడ ప్రభావం లేదు, బీజేపీ నాయకత్వం ఇస్తే జనం హర్షించేటువంటి అవకాశమూ లేదు అని మీద వ్యతిరేకత ఉంది. నరేంద్ర మోడీ ప్రభావం మిగతా రాష్ట్రాలు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ఇండియా కూటమి ముఖం తోగిన తెలుగుదేశం జనసేన గానే రేపు పొద్దున ముందుకు పెడితే, బీజేపీని గానీ ముందు పెడితే ఒక్క బోర్లా పడి ఎందుకు నా ఈ 9.5 సంవత్సరాల పాటు ఇందాక సుహాసిని ఆనంద్ గారు చెప్పారు ఏమని, ఇది పాత కూటమి అండి, పాత కూటమిలో మీరు ఏం చెయ్యలేదని కదా ప్రజలు తిరస్కరించింది. పాత కూటమిలో అసలు బీజేపీ ఏం చేయలేదని కృష్ణాంజలి అన్న సాయి గారు అనలా, లేకపోతే ఇంకొక శ్రీనివాస రెడ్డి గారు అనలేదు, చంద్రబాబు నాయుడు అన్నాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అన్నాడు, వాళ్ళు అన్నది ఏం చేయలేదన్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడని మీరు నరేంద్ర మోడీకి సపోర్ట్ చేస్తున్నారు, హిందీలో తెలుగులో ఇంగ్లీష్ లో ఎందుకు పొగుడుతున్నారు? మీకు అవసరం ఉందా? మీకు భయం ఉందా? అది మీకు సమస్య, రాష్ట్ర ప్రజలు కాదు కదా. ఇది నష్టమైనటువంటి అంశం. శాంతి ప్రసాద్ గారు ఏమంటారు, వేరే కళ్ళు పెట్టుకున్నారు, వేరే తలజోడు పెట్టుకున్నారు. ఎస్ కృష్ణాంజనేయులు మంచోడు కాదు, వేరే కళ్ళజోడు పెట్టుకున్నాడు, ఒక సైడ్గా ఆలోచిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతాను, నేను అవన్నిటి కూడా స్వీకరిస్తున్నాను కూడా, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇట్టా సరే నేను దాన్ని స్వీకరిస్తాను, కానీ ఎదుటి వాళ్ళ మాటలను కూడా వాళ్ళు స్వీకరించడం నేర్చుకుంటే మంచిదని నా అభిప్రాయం ఇది. ఆయన ఆవిడ వాళ్ళ ఇష్టం, నేర్చుకోవటం నేర్చుకోకపోవడం. పవన్ కళ్యాణ్ ఆ రోజున ఈ ప్రభుత్వం మీద ఆ పాచిపోయిన లడ్డుకులన్నీ హమ్లడెంగే అని ఆ రోజున మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి మెమరీ లాస్ అయిందా ఏమన్నా? మెమరీ లాస్ అయిందా జనసేన పార్టీకి ఏమన్నా? మీకు ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాలు వదిలిపెట్టి బీజేపీ ప్రయోజనాలు, బీజేపీకి దగ్గర పాకులాడాల్సినటువంటి పరిస్థితులు, బతిమలాడాల్సినటువంటి పరిస్థితులు, భజన చేయాల్సినటువంటి పరిస్థితులు మీకు దాపురిచ్చాయి. అందుకని మిమ్మల్ని మేము పొగడారా? మీరు పొగడండి నరేంద్ర మోడీని, నెత్తికెత్తుకోండి. నెత్తికెత్తుకుంటే ఆయనతో పాటు మీరు కూడా అదం పతాలని వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గెలుస్తాడు, కేంద్రంలో గెలుస్తాడు, కానీ ఆంధ్రప్రదేశ్లో పని చేయదు. పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం, పని చేయదు. మీరు ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని పెట్టుకొని ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అనేది జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో అట్రప్లాప్ గా ఈ రోజున మీ కూటమి నిలిచిపోబోతుంది. అదేమిటి ఎందుకు అని అంటే, అసలు మేము కూటమి పెట్టినంత మాత్రం మొత్తం ఇప్పుడే చెప్పేస్తారే. మనం బండి స్టార్ట్ చేసినప్పుడు మనం 100 కిలోమీటర్ల వేగం స్టార్ట్ అవుతుంది, బండి ఫిక్స్ షార్ట్ ఉంటుంది. అసలు ముందు ఆ బండి ఎంత వేగంతో వెళ్తుంది, దాని యొక్క దాని ఏంటి అనేటువంటిది, ఆ రైజ్ ఏమిటి అనేటువంటి, దాని యొక్క పికప్ ఏంటి అనేటువంటిది ఫస్ట్ లోన్ తెలిసిపోతుందండి. అది మీరు దాంట్లో విఫలమైంది అనేటువంటి ఉన్నటువంటి పరిస్థితిని చెప్తున్నాం. ఇక్కడ ఒకటి ఏంటి అని అంటే, అసలు దీన్ని ఈ సభను ఎందుకు ముందు నిర్ణయించారు? తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో కింద తీసుకొచ్చారు, మేనిఫెస్టోలో తర్వాత ప్రజాదళం కింద దీన్ని మార్చారు, తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఏంటి ఎన్డీఏ మీటింగ్ కింద మార్చారు. అంటే ఈ రోజున నరేంద్ర మోడీకి బీజేపీకి భజన చేసేటువంటి బాధ్యతను తీసుకుంటేనే పొత్తు పెట్టుకుంటారు వాళ్ళు, వాళ్ళు కండిషన్ పెట్టారు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా. ఈ రోజున రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే, ఈ రోజున చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మీరు తాకట్టు పెడితే ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని మీకు ఆ రోజున మీరు ఎంత పెద్ద ఇరగ తీసుకొని మాట్లాడినటువంటి మీరు ఈ రోజున మేము ప్రశ్నిస్తే మేము రాష్ట్ర ప్రజలు ఎలా అనుకుంటున్నారు అని అంటే, మీ కళ్ళద్దాలు ఎలా ఉన్నాయి, మీ గుర్తులు ఎలా ఉన్నాయి, మీరు ఎలా ఉన్నారు అలా ఉన్నారు అని అంటే, అంటే మాకు మెమరీ లాస్ లేదు, మాకు మేము మీరేం మాట్లాడారు అప్పుడు విన్నా, ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు విన్నా, ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చింది కదా ఉందారా, అన్ని ఈ రోజున రిపీట్ అయ్యి మీకు చూపిస్తున్నాయి, మీకు అవి కనపడదు, రాష్ట్ర ప్రజలందరూ కనపడదు. కాబట్టి
మీ పరిస్థితి ఏ విధంగా కాబోతుందో ఇప్పుడు ఒకసారి పునరాలోచించబడి ఏం చెప్తున్నారు ఈ మీటింగ్ లో సుహాసిని ఆనంద్ గారు ఏమని అడిగారు, ఎవరైనా సరే మీ కూటమిలో ఉండేవాళ్ళు ఆ మాటకు ఒక్కసారి నేను సిగ్గు తెచ్చుకోమని అడుగుతున్నాను. ఏమని అంటే ఆ సుహాసిని ఆనంద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఏమని చెప్తాడండి అమరావతి గురించి అని ఆవిడ అడిగారు. మీరు అమరావతి అనేటువంటిది, రాజధాని అనేటువంటిది ఈ కూటమికి మేనిఫెస్టోలో కీలకమైనటువంటి అంశమని ప్రతిపాదన చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ. దాని గురించి ఒకడే మాట్లాడేదని బీజేపీ వాడు చెప్తున్నారు. ఇది మీ కూటానికి, మీ కూటమికి పెద్దన్న పాత్ర బీజేపీ. మీరు చెప్పినటువంటి ఒక కీలకమైనటువంటి మేనిఫెస్టోలో ప్రతిపాదిత అంశానికి వాళ్ళకి ఆమోదం లేదు వాళ్ళ దగ్గర నుంచి. మీరు ఇంకెలా ముందుకెళ్తారని మరి జనం అందరూ నమ్మాలి? మీరు ముగ్గురు ఎలా కలిసి వెళ్తారని నమ్మాలి? రైట్, శాంతి ప్రసాద్ గారు ఇక్కడ కన్విన్స్ చేయడం అంటే గతానికి సంబంధించిన అంశాల గురించి ఒక ఎక్స్ప్లనేషన్ కానీ, లేదంటే గనక ఇవాల్టి లక్ష్యం కారణంగా ఈ పాత సమస్యలు వదిలేసుకుని ముందుకెళ్తున్నాం అనేది ఏమన్నా జనానికి చెప్పాల్సిన అవసరం ఉందంటారు లేదంటారా? ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది, చెబుతారు. అది పోను చెప్తారు. మా పెద్దాని మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమాత్రం స్టఫ్ లేదు కాబట్టి అసలు ఆయన దానికి మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఆయన ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు ఆయన విజ్ఞతకు వదిలేదు. కానీ ఒకటి అడుగుతా, సరే సరే అన్న చెప్పండి. జనానికి తెలుసు, జనానికి అర్థమవుతుంది. పాకిస్తాన్ ఫేక్ యుద్ధం చేశారని బయట ఉంటే మాకు పంపించండి, దయచేసి ఊర్న మాటలు కదా బయట ఉంటే పంపించండి. ఇక రెండోది పంపిస్తాను, కృష్ణాంజలి గారు మాట్లాడిన దానికి ఆయన అప్పుడు అన్నది పాకిస్తాన్ మీద ఫేక్ అని కాదు, ఆయన అన్న పదం ఏంటంటే నాకు ఎవరో చెప్పారు ఎలక్షన్లు వస్తున్నాయి కదా యుద్ధాలు వస్తాయి చూస్తూ ఉండండి అని, ఇలాగ జరుగుతాయని నేను అనుకోలేదు అని చెప్పారు అనమాట. అప్పుడు యుద్ధాలు వస్తాయి ఎలక్షన్స్ అప్పుడు అంటే ఆ టైంలో పాకిస్తాన్ పేపర్లు హెడ్డింగ్ పెట్టుకున్నాయి ఎన్డీఏ భాగస్వామి ఇట్లా మాట్లాడారు అని చెప్తే, అంటే ఒక విషయం చెప్తాను, అక్కడ ఉన్న పాకిస్తాన్ ఇక్కడ ఉన్న మన వైఖరి తేడా ఏమి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు అని అనూహ్యంగా ఉంటుంది కదా క్యాస్ట్లో. కాబట్టి ఆ రకే ఆ సమయానికి యుద్ధం అనేది వాళ్ళు వస్తే సన్నిహిత ప్రకటించకూడదా? ఇక అదే దాన్ని అదే మనం వదిలేద్దాం ప్రజలకి. కానీ కృష్ణాంజలి గారు కొన్ని వ్యాలిడ్ పాయింట్లు ఏమని చేశారు కాబట్టి దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇంటలెక్చువల్గా ఇంటలెక్చువల్ క్వశ్చన్ చేసి కొంత మమ్మల్ని ప్రోక్ చేయడం ప్రయత్నం చేసింది. మా టార్క్ బాగుంది సార్, అయితే మేము ఒక్కసారి బండి రేస్ చేయాలి. ఎందుకంటే ఒక్కసారి బండి రేస్ చేస్తే బండి తల కిందలే నేల మీద పడి మన తలకాయ కొట్టుకుంటాం. ఒక్కసారి మీకు ఎక్స్పీరియన్స్ లేదేమో ఒకసారి చూసుకోండి. ఒకసారి ఇంజిన్ రైస్ చేసి ఫుల్ రైజింగ్ అవ్వండి, బండి తిరగబడిపోతే అప్పుడు మాట్లాడు. మీకు ఎక్స్పీరియన్స్ లేదనుకుంటారు. ఇక రెండో విషయానికి వస్తే ఒక్కసారి సింహావలోకనం తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ కూటమి వదిలేటప్పుడు అన్నమాట ఎందుకు ఉన్నాడు? ప్రత్యేక హోదా మీద ప్రత్యేక ప్యాకేజ్ అడిగినప్పుడు అప్పుడు పాచిపోయిన లడ్డూలు అంటూ ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ఒక్క మాట అన్నా. మీరు ఆయన నరేంద్ర మోడీ గారిని ఒక మాట అన్నారని మీరు ఒక బయట చూపిస్తే అసలు డిబేట్గా రావడం మానేస్తాను జీవితకాలం. పాచిపోయిన లడ్డూలు అన్నది ఎవరిని? ఆ రోజు ఆయన మాట్లాడింది చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ వెంకయ్య నాయుడు గారిని సూచిస్తూ మాట్లాడారు. ఎందుకంటే భారవంత వెంకయ్య ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎంపీ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రాష్ట్ర విభజన జరిగే సమయంలో నరేంద్ర మోడీ గారు ఎంపీ కాదు. నరేంద్ర మోడీ గారికి ఆ రోజు పార్లమెంట్ జరిగిన దాంట్లో ఏమాత్రము సంబంధం లేదు. భాజపా ఉంది ఆ రోజు, సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో నాయకత్వం వహించారు. రాజ్యసభకు వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారును 2018లో అండి సార్ నాకు కొద్ది స్పృహ ఉంది. నేను 2018 అందుకని సింహావలోకనం అన్నా. సింహావలోకనం అంటే బ్యాక్ ఎండ్ చూసుకోవటం. నేను పదాలు చాలా జాగ్రత్తగా వాడతాను సార్ డిబేట్లోకి వచ్చినప్పుడు, కోర్టులో ఉన్నప్పుడు కూడా. ఆయన ఒక్క మాట అంటే ఒక్క మాట మోడీ గారిని అన్నా, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అన్నారన్న మాటకి నేను బట్టి కాదని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ధర్మ పోరాట దీక్ష, నవనిర్మాణ దీక్షలు, అవన్నీ ప్రజలందరికీ తెలుసు. కేంద్రం మీద కొట్లాడాలి, కేంద్రం ఇట్లా పాచిపోయిన లడ్డూలు అని అన్నారు కదా రోజున. అవును, హిందీలో చెప్పారు ప్రత్యేకించి. నాకు హిందీ రాదండి సాయి గారు, హమ్లడేంగే హమ్లడేంగే ఢిల్లీకి వెళ్ళిపోయేటట్టు ఢిల్లీకి అని చెప్పి ఢిల్లీకి హిందీలో కూడా చెప్పాడు ఆయన కూడా ఆ రోజు హిందీ హిందీ చెప్పాడండి మీటింగ్ చూసుకోండి ఒకసారి.
అలాగే అంటే మీ భాష అర్థం కాదు, కేంద్ర ప్రభుత్వం అని నరేంద్ర మోడీ అంటారు. కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ నరేంద్ర మోడీ ఉన్నాడండి 9.5 సంవత్సరాలు ప్రధానమంత్రి ఆయనే. కృష్ణాంజనేయులు గారు, శాంతి ప్రసాద్ గారు మాట్లాడి, అవునండి మీ స్వరం మారలేదా? ప్రయోజనాలు వదిలిపెట్టి మీ స్వరం మారలేదా? కంప్లీట్ స్వరం మారింది కాబట్టి కరెక్షన్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రజల తరఫున మాకు ఉంది, మిమ్మల్ని కరెక్ట్ చేస్తున్నాం. మీ బుద్ధి మారినంత మాత్రం, మీ అలయన్స్ మారినంత మాత్రం, మీ యొక్క విజేత మారినంత మాయ మారం. అవునండి మీరు మాత్రం 2014లో ఒక రకంగా, 18లో ఒక రకంగా, 19లో ఒక రకంగా, 24లో ఒక రకంగా మీరు మారొచ్చు, కానీ జనం అయితే మాత్రం మిమ్మల్ని పొగడాలా? మీరు మారిన దానికన్నా మిమ్మల్ని పొగుడుతూనే ఉన్నారా? కలపడం ప్రజలు కోరుతున్నారు జగన్ రెడ్డికి, అది మోస్తున్నారు మీరు. అరే మీరు తప్పు చేసినప్పుడు తప్పు అంటే కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్లండి? తప్పు అంటావేంటి నువ్వు మాట్లాడేది ఎంత పెద్ద చెప్పండి, మీరు సబ్జెక్ట్ కరెక్షన్ అనేటువంటిది ఉంటుంది 2018లో మాట్లాడిన మాట 2014లో చెబుతుంటారు. కానీ కంటిన్యూస్ ఇంటర్ప్రిటేషన్ చేస్తే ఏకవచనమే వస్తుంది. చెప్పండి చెప్పండి. బహువచన కృష్ణాంజలి గారు మీకు చెప్తా వినండి, ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్తున్నా వినండి. ఏ పర్వాలేదు మీరు ఏమన్నా మీరు అలా అక్కర్లా ఆడే అన్నా గానీ ఏం పర్వాలేదు, సత్యం చెప్పండి చాలు, జనానికి చెప్పండి, జనానికి చెప్పండి. చెప్పండి చెప్పండి ఒక్క నిమిషం. ఎన్నికలకి మేము మార్చుకోలేము, టికెట్ ఇవ్వకపోతే మరి ఇంకో రకంగా మేము మార్చుకోలేము, కానీ అది వదిలేసేయండి అక్కడికి. ఒక్క విషయం చెప్తానండి, ఆ రోజు నేను చాలా టెక్నికల్ గా మాట్లాడుతాను, గతంలో కూడా మాట్లాడాను. ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్, జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వదిలేసేయండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం, ఇది ఫెడరల్ సిస్టంలో ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చింది, ఇచ్చిన హామీకి లీగల్ శాంక్షిటీ లేదు, కానీ పార్లమెంట్లో చెప్పింది కాబట్టి దాని మీద క్యాబినెట్ తీర్మానం అయింది కాబట్టి అది రెఫర్ టు ప్లానింగ్ కమిషన్, కానీ ప్లానింగ్ కమిషన్ వద్దయింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం అది కుదరదు, ఎందుకంటే మిగతా దేశంలో మిగతా రాష్ట్రం కూడా అడుగుతున్నాయి కాబట్టి, మీకు 100 రూపాయలు కావాలా, ఒకే వాళ్ళ నోటు కావాలా, లేకపోతే 10 రూపాయలు 10 ఇస్తారా ఆ డినామినేషన్తో మీకు కావాలని అడిగినప్పుడు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము నాకు కావాల్సింది 100 రూపాయలు, అది ఒక నోటు అయితే ఏంటి, 10 నోట్లు అయితే ఏంటి, మీరు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తా అన్నారు కాబట్టి ప్యాకేజ్ ఇవ్వమంటే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ గుర్తుపెట్టండి, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాలతో ద్వారా పాస్ చేసి ఏకగ్రీవంగా ఆ తీర్మానం పంపిస్తే కేంద్రానికి. ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ గారు ఏం చెప్పారు, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టండి అన్నారు. ఈ రోజుకి ప్రత్యేక హోదా మీద స్టాండ్ స్టిల్ అది ఆ యొక్క అంశము, అక్కడ పాచిపోయిన లడ్లు అన్నది పవన్ కళ్యాణ్ గారు, ఆ అంశంలో మీకు సెలెక్టివ్ అమ్యునిషన్ ఉంటది కాబట్టి. అప్పుడు ప్రభుత్వం అనేది ఎవరు, తెలుగుదేశమేనా? తెలుగుదేశమే మీరు కావాల్సిన పూర్తి చేయండి. తెలుగుదేశం అనేటువంటి మీరు ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలు తీసుకోవాలని అర్థమైంది, దాని అన్న చెప్పగలుగుతున్నారు పోనీ అదే వాళ్ళ మిత్రుడు మీరు చేస్తుంది. నరేంద్ర మోడీ, మన్మోహన్ సింగ్ మీ దృష్టి అట్లా ఉంటుంది మీరు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు, చంద్రబాబు నాయుడు బురద జల్లుకొని తర్వాత కావాలంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అదే పార్టీతో ఇప్పుడు మీరు జత కట్టింది. నేను పార్టీ అదే కదా, చెప్పండి 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 ఆయన చెప్పండి. అరే ఇప్పుడు మీరు మిత్రులుగా ఉన్నారు, శాంతి ప్రసాద్ గారు అందరి కళ్ళు మారిపోయినాయి శాంతి ప్రసాద్ గారు, ఇదివరకు మీరు విమర్శించే రూట్ మారింది, ఆయన ఆలోచన తీరు మారుతుంది. చెప్పండి సాయి గారు, ఇది రాష్ట్ర ప్రజలకు తెలియకుండా తెలుసు, తెలుసండి, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు విషయం, తెలియదేమీ లేదు.
రాష్ట్ర ప్రజలను ఎలక్షన్తో సహా అందరూ మోసం చేస్తున్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ప్రపోజల్స్ మీరు గమనిస్తే, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ప్రత్యేక ప్యాకేజీ. ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వం మాకు వద్దు ప్రత్యేక ప్యాకేజీ, మాకు ప్రత్యేక హోదా కావాలని మరలా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందా? పంపించినంత కాలము ఆ పాత తీర్మానము హోల్డ్ గుడ్స్ కదా. ఇప్పుడు మీరు టెక్నికల్ గా మాట్లాడండి, రాజకీయ పార్టీలుగా రాజకీయ పార్టీలు విమర్శిస్తాము, బురద జరుగుతా అంటే మీ ఇష్టం. అది ఒక్క నిమిషం శాంతిప్రసాద్ గారు, దీనికి సమాధానం చెప్పండి. శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం, ఆ రోజు నేను మాట్లాడారు ఒక్కసారి విందాం. మాననీయ వెంకయ్య నాయుడు జీ, ఆప్ ఔర్ ఆప్కే బీజేపీ పార్టీ నే మీకే దియా. థాంక్యూ వెరీ మచ్. దోనో హాతో మే లడ్డు, బహుత్ బడా మోతీ చూర్ కా లడ్డు. మోతీ చూర్ కా లడ్డు, నాట్ మోడీ చూర్ కా లడ్డు. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం. తీపి కబుర్ వస్తుంది, తీపి కబుర్ వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా, లడ్డూ తింటావా అని. అరే, 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? అది ఇప్పుడు మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మొట్టమొదటిగా ఆ రోజు జరిగిన దాన్ని యాసిటీస్ గా మీరు ప్రజెంట్ చేశారు. అక్కడ మోడీ చూర్ కల్లా, మోతీ చూర్ అంటే పంచదారకు సంబంధించిన లడ్డు. రైట్ రైట్. ఆయన అడిగింది ఎవరిని? వెంకయ్యనాయుడు అండ్ బీజేపీ. ఆనాడు బీజేపీ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ భాగస్వామి కాదు. ఎందుకు కాదండి? 2018లో అదేంటి, నాకు అర్థం కాలేదు. 2018 శాంతి ప్రసాద్ గారు కన్ఫ్యూజ్ అయిపోయారా ఏంటి? శాంతి ప్రసాద్ గారు 2018 కాదు, ఆయన ఉద్దేశించి మాట్లాడింది 2018 కాదు. వెంకయ్యనాయుడుజీ అదే 2018లో వెంకయ్యనాయుడు గురించి మాట్లాడారు. బిఫోర్ టు బైఫర్కేషన్ వాట్ ఈస్ సెడ్ ఇన్ ద పార్లమెంట్. చూసుకోండి, ఆవేశంలో మనం డైవర్ట్ అయిపోవద్దు. ఆవేశంలో ఇప్పుడు అన్నాలు వచ్చేదాకా మాట్లాడటం. ఈ 2 నెలలో కూడా భావోద్వేగాలు ఇంకా చాలా ఉంటాయి. మనం కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఎందుకు సార్ ఆవేశంగా? ఫైనల్ గా సుహాసిని గారు ఏమంటారు? ఇప్పుడు ఇక్కడ కృష్ణాంజనేయులు గారు వారు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు అంటే ఒకటి ఎట్లాగో ఆయన చెప్పేశారు, ఒక్క పాయింట్ చెప్పండి. పాయింట్ ఏంటంటే, కన్వర్ట్ అంటే వీటికి సంబంధించి ఒక ఆన్సర్ చేయాల్సిన అవసరం. వాళ్ళు అలా అన్నందుకు ఆన్సరు, లేకపోతే మీరు ఇట్లా ఇవ్వనందుకు ఆన్సరు, మోడీ గారు చేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? ఒకటండి, నేను అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇక్కడ ఒకటి శాంక్షన్ అవుతుంది, కేంద్రం ఏదైనా ఒకటి శాంక్షన్ అయిన తర్వాత ఇంక తర్వాత ఒడిసి పట్టుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వాలు ఏం చేయాలండి? కక్ష సాధింపు చర్యలతో ఏంటేంటో రాజకీయ లబ్ధిల కోసం. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే మోదీ గారు, మేడం ఒక చిన్న డౌట్, మంచి పాయింట్ రైజ్ చేశారు మీరే. ఒక్క మాట ప్లీజ్ అండి. మీరు ఇక్కడ మమతా బెనర్జీ విషయంలో మోడీ గారు అక్కడికి వెళ్ళి అన్నారు కక్ష సాధింపు పాల్పడుతున్నాం అని. స్టాలిన్ అన్నారు, అదే ముక్క. అలాగే కేసీఆర్ అన్నారు, అదే ముక్క. కుటుంబ పాలన ప్లస్ ఇది. ఇక్కడికి వచ్చేటప్పటికి చంద్రబాబు గారిది మరి కుటుంబమే కదా వ్యవస్థ, ఇంతకుముందు అన్నారు లాస్ట్ ఎలక్షన్స్లో, ఇప్పుడు అది ఎత్తలేదు. రెండోది వచ్చేటప్పటికి ఈ పాయింట్, మీరు అన్నటువంటి కక్ష సాధింపు ఇక్కడ ఎత్తలేదు ఆయన, ఎందుకని అంటారు? అలయన్స్ పార్టీస్లో
చాలా ఉన్ని పార్టీస్ ఉన్నాయండి. ఇప్పుడు అదే అన్నాను 38 పార్టీలు అలయన్స్ పార్టీల్లో ఉన్నప్పుడు సరే వాళ్ళకి కూడా నచ్చి, వీళ్ళ భావజాలం వాళ్ళ భావజాలం నచ్చి మేము కలిసికట్టుగా ఈసారి ఎలక్షన్స్ లో వెళ్తాము అని ఒప్పుకున్న తర్వాత వాళ్ళు రాష్ట్రానికి చేసిన దానిపైన మేము మాట్లాడతాము. ఇప్పుడు ఇక్కడ అంటున్నారు 5 సంవత్సరాల్లో ఎంత ఆశ్చర్యకరం అంటే, మేము ముందే చెప్పాం ఎప్పుడైతే హోదా అయ్యాక ప్యాకేజ్ రూపంలో దీనికి 100 ఇంతలు వస్తుంది అని, ప్రతిదీ కూడా ఒక ఆహార భద్రత విషయంలో కానీ, మహిళల కోసం కానీ, స్వచ్ఛ భారత్ కానీ, పేదల హక్కులు కానీ, అసలు ఇళ్ళు కానీ అంటే ఒకటి, ఇవన్నీ చేస్తున్నప్పుడు మేము వికసిత్ భారత్ మేము ఇలా చేశామని మేము చెప్పుకుంటూ ముందుకు వస్తున్నాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు ఓకే మీరు అవన్నీ చేయలేదు కదా, ఆ హోదా నేను తీసుకొస్తా, అది చేయలేదు రాజధాని విషయం నేను చేస్తా, మొత్తం అన్ని నేను చూస్తా అని హామీ పత్రం రాసి కదా వెళ్ళారు ఎలక్షన్స్ కి, మరి 5 సంవత్సరాలు అడుగుతున్నప్పుడు ఎక్కడ పోయింది, ఏం చేశారు వీళ్ళు, ఎంతసేపు వీళ్ళ పైన పడుతుంటే లేదు మేం చేయలేదు 2014 సంగతి ఓకే, మరి 19లో మీరు చేసిన ప్రామిసెస్ ఏమయ్యాయి దానికి సమాధానం చెప్పండి, చాక కాలేదు అందుకే మళ్ళీ మేము 2024లో మేం చేస్తామన్న హామీతో ముందుకెళ్తున్నాం. శ్రీనివాస రెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, సుహాసిని ఆనంద్ గారు, కృష్ణాంజనేయులు గారు, సార్ టైం అయ్యింది, మళ్ళీ మనం రేపు పెడదాం దీని మీద రిబేటు. చంద్రబాబు నాయుడు గారిని మీరు అనవసరంగా జగన్ ట్రాప్ లో పడి క్లియర్ గా చెప్పారు సార్. సార్ క్లియర్ గా ఒక మాట సార్ శాంతిప్రసాద్ గారు అంత పెద్దవాళ్ళు బాధపడాల్సిన పని లేదు, కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, తెలుగుదేశం పార్టీతో కలవటానికి నేను తిట్లు తిన్నాను అని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారే అన్నారు సార్. మేమేం తిట్లండి, ప్రజల కోసమే అని చెప్తున్నారు కదా. థ్యాంక్యూ వెరీ మచ్ అండి, శ్రీనివాస్ రెడ్డి గారు, శాంతిప్రసాద్ గారు, సుహాసిని ఆనంద్ గారు, కృష్ణాంజనేయులు గారు. ఇది పరిస్థితి, హాట్ అయితే రాజకీయం మారిపోయింది. దానికి కారణం గతపు విధానాలు మారిపోయినటువంటి వ్యవహారం. గతాన్ని సమర్థించుకోవాలి, అదే సందర్భంలో వర్తమానంలో ముందుకెళ్ళాలి. ఇది ఎన్డీఏ భాగస్వాముల మధ్యన ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి అంశం. అదే సందర్భంలో గతంలో నుంచి విమర్శించి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏతో కలిసి ఒక రకంగా సాగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళని విమర్శించాలి. కాబట్టి దాంట్లో నుంచి వచ్చేటటువంటి రివర్స్ యాంగిల్ ఇవే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాన్ని అటుదిటు చేస్తున్నాయి. నిన్నటిదాకా మాటలు అటు, ఇప్పుడు ఇటుకే వస్తుంటాయి. కాబట్టి ఇవి అర్థం చేసుకోవడం కొంత టైం పడుతుంది అనుకుంటా పబ్లిక్. ఏం జరుగుతుందో చూద్దాం.